దేశంలో సెలబ్రిటీల విలువ పెరిగిపోతోంది అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్ గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ మొదటి స్థానంలో నిలవగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు రణవీర్ సింగ్ బ్రాండ్ విలువ నూట ఎనభై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు అంటే పదిహేను వందల కోట్ల రూపాయలుగా ఉంది ఐదేళ్లుగా మొదటి స్థానంలో ఉంటూ వస్తున్న కోహ్లీ ఆ స్థానాన్ని రణవీర్ సింగ్ దక్కించుకున్నాడు కోహ్లీ విలువ నూట డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలుగా ఉంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ స్థానాన్ని కోల్పోవడంతో గడిచిన రెండు సంవత్సరాలుగా బ్రాండ్ విలువ తగ్గుతూ వస్తోంది రెండు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎనభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లకు పడిపోయింది కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ ఈ వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది ఇక టాలీవుడ్ నటులు అల్లు అర్జున్ రష్మిక మందానా తొలిసారి టాప్ ట్వంటీ ఫైవ్ సెలబ్రిటీల్లోకి వచ్చేశారు అల్లు అర్జున్ విలువ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు అంటే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలుగా ఉంటే రష్మిక విలువ ఇరవై ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు అంటే రెండు వందల ఏడు కోట్ల రూపాయలుగా ఉంది మళ్లీ బాలీవుడ్ నటుడు క్రికెటర్ల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నూట యాభై మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు నటి ఆలియా భట్ నూట రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని కాపాడుకుని అత్యంత విలువైన మహిళా సెలబ్రిటీగా నిలిచింది ఐదో స్థానంలో ఉన్న దీపిక పదుకునే విలువ ఎనభై రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లుగా ఉంది అమితాబ్ బచ్చన్ హృతిక్ రోషన్ షారుఖ్ ఖాన్ టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఎనభై మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు సచిన్ టెండూల్కర్ డెబ్బై మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు పీవీ సింధు టాప్ ట్వంటీ ఫైవ్ లో ఉండగా ఆమె విలువ ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లుగా ఉంది